హలో మై డియర్ పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఈ వీకెండ్ స్పెషల్ రొయ్యల పకోడీ చేశాను. ఇది నేను కాకినాడలో నేర్చుకున్న రెసిపీ. నోట్లో వేసుకుంటే కర్రం గుర్రం తప్ప వేరే సౌండ్స్ ఉండవు తెలుసా మీకు, అంత క్రిస్పీగా కరకరలాడతాయి అంటే నమ్మరు. మంచింగ్ లోకి అయితే కనీసం ఒక కేజీ లెగుస్తాయి నాకైతే. ఓసి అంతేనా అనుకుంటున్నారా? నిజమే, ఎంత తిన్నా గాని తినాలనిపిస్తూనే ఉంటుంది కదా. ఈ డిఫరెంట్ కాకినాడ స్టైల్లో ప్రాన్స్ పకోడా ఈ వీకెండ్ మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సినిమా స్టార్ట్ చేద్దామండి. 750 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాను, అంటే 1/4 కిలో. ప్రాన్స్ కాస్త లావుగా ఉన్నవి అయితే పకోడా కొరుకుతుంటే మజా వస్తుంది, అందుకే కాస్త లావు ప్రాన్స్ తీసుకోండి. దీంట్లో ఇప్పుడు ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, బాద్షా గరం మసాలా 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇక శుభ్రంగా కలిపేసి 1/2 నిమ్మ చెక్క ఇందులో పిండేసి జస్ట్ ఒకసారి అలా కలిపేసి 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి కూడా వేయాలి, అలాగే చాట్ మసాలా కూడా 1 పించు. ఇప్పుడు ఒకసారి కలిపేసి శనగపిండి 1 టేబుల్ స్పూన్ అండ్ కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ ఇక దీన్ని శుభ్రంగా కలిపేసి జస్ట్ 30 మినిట్స్ మ్యారినేషన్ కి పక్కకు పెట్టేయండి చాలు. 20 మినిట్స్ మ్యారినేట్ అవగానే వెంటనే ఒక బాండీలో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేయడానికి. హీట్ అవడానికి 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది కాబట్టి మ్యారినేషన్ చేసుకున్న ప్రాన్స్ కి 30 నిమిషాలు గడువు కూడా పూర్తయి ఉంటుంది కాబట్టి ఇక ఒక్కోటి నెమ్మదిగా ఈ నూనెలో వదిలేస్తే 8 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయాలి గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్ లో పెడితే పైన మాడిపోయి మొత్తం గట్టిగా అయిపోతుంది. వావ్, ప్రాన్స్ పకోడా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్ లో వేసుకుంటే 50% ఆయిల్ ని పీల్చేసుకొని మనం తినేలాగా సూపర్ గా తయారవుతాయి. దీనికి పచ్చిమిరపకాయలు నిలువుగా చీరేసి కాసంత కరివేపాకు అదే నూనెలో వేసుకుంటే ఆహా, క్రిస్పీగా ఉండే ఏ పకోడీకైనా పక్కా ఈ గ్రీన్ క్రిస్పీ డిష్ ఉంటేనే సూపర్ అండి. ఏమంటారు? ఆహా, రొయ్యల పకోడి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఉంది చూసారు, ఈ సండే ఎవరైనా ఈ చికెన్ అంబూర్ బిర్యానీని మిస్ అయ్యి ఉంటే గనక దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి, ఆ పక్కనే ఉన్న రొయ్యల ఎగురు కూడా పెడతాను చూసేయండి. సో సరదాగా ఒక పాట పాడేసుకుందాం. కన్ను లేదా ఆశ లేదా బుగ్గలేదా ముద్దులదా పెనవేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందని అందం నీదే కదా. ఓకే గాయ్స్, ఐ లవ్ యూ సో మచ్, బాయ్. ఏదేదో పాడుతూ నా మీదే వాళ్తూ హద్దుల్ని దాటుతూ మాయల్ని చేయకు గుండెల్లో ఆడుతూ కళ్ళల్లో సోలుతూ నీకుంటే చూపుల గాలమే వేయకు హృదయం ఉదయం కలిసేనమ్మా వయసే విరిసేనమ్మా.